జనగామ పట్టణంలో ఘనంగా జరిగిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి 67వ జన్మదిన వేడుకలు. హాస్పిటల్ ఆర్ఎంఓ గారితో పాటు ఈ ఛానల్ రిపోర్టరు రేవంత్ గారు రక్తదానం చేసిన గారు జనగామ అభిమాన కార్యకర్తల అందరు కలిసి నా పుట్టినరోజు సందర్భంగా జన్మదిన సందర్భంగా నన్ను దీవించినందుకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు అభిమానుల అందరికీ ఉద్యోగస్తులకు పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు 1000 మంది కార్యకర్తలు పేరు నమోదు చేసుకున్నారు రక్తదానం చేయాలని చెప్పి. నా జన్మదినం రోజు మరి ఒక జీవికి జన్మనిచ్చే కార్యక్రమం మా అభిమానులందరూ డాక్టర్ సునాకర్ రాజు గారి ఆర్ఎంఓ గారి సారథ్యంలో ఈరోజు ముందుకు రావటం, వారందరికీ రక్తం ఇస్తున్న దాతలందరికీ ఇప్పటికే దాదాపుగా 70-80 మంది దాటిండ్రు, కంటిన్యూ అవుతుంది. సాయంత్రం వరకు రక్తదాన శిబిరం ఉంటుంది. ఇచ్చే వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. జన్మ ఎత్తుతాం కానీ సమాజానికి సేవ చేసే భాగ్యం కొందరికి దక్కుద్ది. అందులో ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలు సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతోటి మరొకమారి అవకాశం కల్పించారు. జనగామ కాన్స్టిట్యూన్సీలో 2వసారి వరుసగా గెలిపించిన మొట్టమొదటి ఎమ్మెల్యేగా నాకు దీవించిండ్రు. ప్రజలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అభినందనలు. డబ్బు పెట్టి ఏదైనా ప్రొడక్ట్ చేయవచ్చు కానీ నెత్తురు ప్రొడక్ట్ చేయాలము, మనిషే దానం చేయాలి మనిషికి ప్రాణం దక్కాలంటే. ఈ మధ్యన నేను నమోదు చేసుకున్న నా జన్మానంతరము నా శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ ఏది పనికొచ్చినా మొదటిగా నా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు దాన్ని వాడాలని చెప్పి కూడా నేను రాసినా.